परम विजयते श्री कृष्ण संकीर्तनम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనము ఏకాదశి యొక్క అంతరార్థం ఏంటని తెలుసుకుందాం। హరే కృష్ణ, మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది। మీరు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి। హరే కృష్ణ। ఏకాదశి అంటే ఏంటంటే, ఏకాదశి అంటే 11 అని అర్థం। ఏకాదశి దశమి అంటే 10, ఏకాదశి అంటే 11। 11 అంటే మీనింగ్ ఏంటి అంటే, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మనసుతో కలిపి మొత్తం 11 ఇంద్రియాలు। మనకి ఎన్ని మొత్తం ఇంద్రియాలు ఉన్నాయి? 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనసు ఒకటి, ఈ మొత్తం కలిపి 11 ఇంద్రియాలు। ఈ 11 ఇంద్రియాలని మనం ఏకోన్ముఖం చేయాలి। ఏకోన్ముఖం చేయటం అంటే ఈ అన్ని ఇంద్రియాలని మనం భగవంతుని దగ్గర పెట్టాలి। కళ్ళు ఉన్నాయనుకో, ఆ రోజు ఏకాదశి రోజు కళ్ళు ఉన్నాయనుకో, మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క మూర్తులను చూడటానికి మనం ప్రయత్నించాలి ఆ రోజు। అంతేగాని కళ్ళను వేరే 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 వ్యామోహాలకు సంబంధించిన మూర్తులను చూడటానికి ప్రయత్నించకూడదు। ముక్కు ఉందనుకో, మనం ఏం చేయాలి? భగవంతుడికి అర్పించిన పూలను అనేది వాసన చూడటం కోసం మనం యూజ్ చేయాలి। తర్వాత నోరు ఉంది, ఆ నోరు ఎందుకు యూజ్ చేయాలి? మనం భగవంతుడికి అర్పించిన ఆహారం తీసుకోవడానికి ఉపయోగించాలి। చెవులు ఉన్నాయి, చెవులు ఏమిటి ఉపయోగించాలి? భగవంతుడు సంబంధించిన కథలు వినడానికి మనం ఆ రోజు ఉపయోగించాలి। ఇలా ఈ 11 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఆ 11 ఇంద్రియాలు భగవంతుడి సేవలో నిమగ్నం అయ్యేటట్టు మనం ప్రయత్నించాలి। అదే ఏకాదశి వ్రతం। 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, మొత్తం 11 ఇంద్రియాలు। ఈ 11 ఇంద్రియాలను ఏకోన్ముఖం చేసి అంటే ఒక్కటే, ఇంకేం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరి హరి। కళ్ళు మూసేయాలి, చెవులు వేరే బయటకు సంబంధించిన సౌండ్స్ వినపడకుండా, బయటకు సంబంధించిన పాటలు కానీ లేదా శబ్దాలు కానీ వినపడకుండా మనం నియంత్రించాలి। కళ్ళను నియంత్రించాలి, ముక్కును నియంత్రించాలి, చేతులు నియంత్రించాలి, కాళ్ళను నియంత్రించాలి, అన్నిటినీ నియంత్రించి ఒక స్థిరమైన పద్ధతిలో కూర్చుని మనం ఈ మహామంత్రాన్ని నిరంతరం ఆ ఏకాదశిలో చేసి భగవంతుడు గురించి ఆలోచించడం, భగవంతుడి కథలు వినటం, భగవంతుడికి సంబంధించిన చరిత్రలు చెప్పుకోవటం, అంటే ఈ మొత్తం 11 ఇంద్రియాలని భగవంతుడు మయం చేస్తే ఆ రోజు ఒక్కరోజు, తర్వాత మనం 10 రోజులు, తర్వాత 15 రోజులు ఎలా తిరిగినా కూడా మళ్ళీ అవి భగవంతుడి దగ్గరికి వస్తాయి అనమాట। కొంతవరకు వాటికి శుద్ధి అనేది జరుగుతుంది అనమాట। అందుకనే ఏకాదశి వ్రతం అనేది వచ్చింది। అలా మనం వాటిని బాధ పెట్టో లేకపోతే ఇంకోటి చేసే మన మనస్సుని ఆ భగవంతుడి దగ్గర పెట్టగలిగితే అదే ఏకాదశి వ్రతం। ఇలా చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? చాలా మంది అకస్మాత్తుగా శరీరం వదిలి పెడతారనే నమ్మకం ఏం లేదు కదా, ఉన్నవాళ్ళు ఉన్నట్టు శరీరం వదిలి పెట్టేస్తే నా ప్రాబ్లం లేదు। చాలా మంది హాస్పిటల్లో ఉండే శరీరం వదిలి పెడతారు, హాస్పిటల్లో ఉండి శరీరం వదిలి పెట్టేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇంకా 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో శరీరం వదిలి పెట్టేస్తానని। అప్పుడు అతనికి ఏం చేయాలి? అతనికి ఏకాదశి చేసిన అలవాటు లేదు, లేనప్పుడు ఏం జరుగుద్ది? అతనికి ఆహారం పెట్టరు, ఆహారం పెట్టకపోతే భగవంతుడికి సంబంధించిన తలపు అనేది అతనికి రాదు, శిలాయుత రూపంలో ఎక్కుతూ ఉంటుంది, అతనికి ఆకలి వేస్తూ ఉంటుంది, కానీ తినలేడు, పెట్టకూడదు, ఆ ఆక్సిజన్ అందుతూ ఉంటుంది నోట్లో నుంచి, ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది, అప్పుడేం చేయాలి? అలా కాకుండా మనం ఈ ఏకాదశి వ్రతం అనేది చేసి ఉంటే అంతకుముందు ఆహారం లేకుండా మనం భగవన్ నామస్మరణ ఎలా చేయాలో అనేది మనకు ప్రాక్టీస్. ఆహారం చాలా తక్కువ తీసుకుని మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, ఎలా చేయాలి, ఇదే ఏకాదశి వ్రతం. అప్పుడు అన్ని ఇంద్రియాలు నువ్వు చెప్పిన మాట అండి, అప్పుడు అన్ని ఇంద్రియాలు హాస్పిటల్ బెడ్ మీద మనం ఉంటే అన్ని ఇంద్రియాలు మనం చెప్పిన వాటిని నిరంతరం భగవన్ నామం చేయటం వల్ల, భగవంతుని తలుచుకోవటం వల్ల, భగవంతుడు భగవద్గీతలు చెప్తారు కదా, యమ్యం వాపి స్మరణ భావం, నువ్వు లేఖలో ఏ స్వరూపాన్ని అయితే స్మరిస్తావో అలాంటి స్వరూపాన్ని నువ్వు పొందుతున్నావు। నువ్వు లేఖలో భగవన్ నామాన్ని స్మరించి భగవంతుడి యొక్క రూపాన్ని నువ్వు మనసులో తెచ్చుకున్నట్లయితే కన్ఫామ్గా నువ్వు వైకుంఠం అనేది పోవటం అనేది జరుగుతుంది। ఇది అసలు ఏకాదశి యొక్క మెయిన్ తాత్పర్యం। అందుకనే నువ్వు 11 మిగిలిన 15 రోజులు నువ్వు ఎలా తిరిగేసినారా, నువ్వు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకోటి చేసి ఏదో ఒకటి చేసి పనులు చేసో, ఇంకో రకంగా నువ్వు బిజీగా ఉన్నా, ఈ ఒక్క ఏకాదశి రోజు మాత్రం నీకున్న అన్ని ఇంద్రియాలని నా యొక్క ఆహారం తీసుకోకుండా, ఆహారం చాలా తక్కువ తీసుకుని నా ఎందు పెడితే ఇది నీకు ప్రాక్టీస్ అవుతుంది, నువ్వు శరీరం వదిలిపెట్టేటప్పుడు
నువ్వు వైకుంఠం కన్ఫామ్గా చేరతావు అని చెప్పేదే ఈ ఏకాదశి వ్రతం అనమాట. దీని యొక్క మెయిన్ అంతరార్థమే ఇది. కాబట్టి మీరు ఈ అంతరార్థాన్ని తెలుసుకుని దీని కొరకు నేను ఏకాదశి చేస్తున్నాను. దీంతో పాటు ఇంకెన్నో ప్రయోజనాలు ఇస్తుంది ఏకాదశి. 24 ఏకాదశులు ఉన్నాయి. 24 ఏకాదశులు 24 రకాలైన ప్రయోజనాలు ఇస్తాయి. పుత్రులు లేని వాళ్ళకి పుత్రదా ఏకాదశులు ఉంది, పుత్రుడు ఇస్తుంది అన్నమాట. నిర్జల ఏకాదశి ఎన్ని అన్ని ఏకాదశులు చేయలేని వాళ్ళు ఆ వేసవ కాలంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్కటి చేస్తే అన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. అలా ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ప్రత్యేకమైన సిరి సంపదలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అలా రకరకాలు 24 ఏకాదశులకి 24 ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాలు వస్తాయి మనం జీవించి ఉన్నంతకాలం భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థితి చేరడానికి, ఆధ్యాత్మికంగా వైకుంఠం పోవడానికి కావలసిన ఫలితం ఇప్పుడు చెప్పే కదా. ఇప్పుడు చెప్పిన ఫలితం మనం పొంది అంతిమం వైకుంఠం పోతాం అన్నమాట. కాబట్టి మీరందరూ ఏకాదశి వ్రతాన్ని కన్ఫామ్గా కప్పల్సరి తప్పకుండా 11 రోజులకు ఒకసారి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కన్ఫామ్గా 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది అనమాట. ఆ ఏకాదశిని మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. మీకు ఇంకా ఈ ఏకాదశి వ్రతం గురించి ఏ రకమైన డౌట్స్, సందేహాలు ఏమైనా ఉన్నా మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే మేము దానికి సంబంధించిన సమాధానాలనే ప్రకటన జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శివ ప్రభుపాదికి జై, భక్తి వేదాంత స్వామి శివ ప్రభుపాదికి జై, నితాయ్ గౌర్ ప్రేమనంది, హరి హరి బోల్, హరే కృష్ణ. హరే కృష్ణ. మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ.